మనం చూడబోయే రెసిపీ ఎగ్ ఇంకా పొటాటో కాంబినేషన్ ఉంటుంది. మనం ఇంట్లో ఎప్పుడైనా వంటని ఫాస్ట్గా చేయాలి అనుకున్నప్పుడు మనకు గుర్తొచ్చే రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఎగ్ లేదా పొటాటో అంతే కదండి. మరి ఈ రెండు కాంబినేషన్ తోటి మనం ఇప్పుడు ఒక రెసిపీని చూడబోతున్నాం. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ అండి. కింద ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అయిపోతాయి. మరి ఈ రెసిపీకి వెళ్ళబోయే ముందు మనం ఇప్పుడు ఆలు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆలుతోటి నేను ఒక హెల్తీ టిప్ని చెప్పాలనుకుంటున్నానండి. అయితే ఇప్పుడు కాదు, రెసిపీ అయిన తర్వాత. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎగ్ ఆలు ఫింగర్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లో బాయిల్డ్ ఆలు వేసుకొని స్మాష్ చేసుకుందాము. బాగా మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలి. ఈ స్మాష్డ్ ఆలులోకి చాప్డ్ ఆనియన్స్ వేసుకుందాం. జస్ట్ హాఫ్ స్పూన్ చాట్ మసాలా, సాల్ట్ 1 స్పూన్, కారం కొద్దిగా, ధనియా పౌడర్ కొద్దిగా, పసుపు 2 స్పూన్స్, బ్రెడ్ పౌడర్ 1 స్పూన్, కార్న్ ఫ్లోర్. చర్నంతా చక్కగా మిక్స్ చేసేసుకుందాము. మనం ఎగ్స్ని ఇలా కట్ చేసి పెట్టుకుందామండి. ఫస్ట్ పొడుగ్గా చిన్న పీసెస్గా, ఆ తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇలా ఒక చిన్న ఈ మాత్రం సైజు ఆలు మిక్చర్ని తీసుకొని ఇలా వెడల్పుగా అనుకుందాం. ఆ తర్వాత ఎగ్ను తీసుకొని మధ్యలో పెట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఇలా బైండ్ చేసుకోవాలి. ఇలా చూసారా, ఎక్కడ ఓపెన్ లేకుండా మొత్తం క్లోజ్ చేసి బైండ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, అన్నిటినీ ఇలా ఫింగర్స్ లాగా రోల్ చేసుకొని పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం వీటిని బ్రెడ్లో రోల్ చేసుకుందామండి. సో ఫస్ట్ కార్న్ ఫ్లోర్ని వాటర్ వేసి కలిపెట్టుకున్నాము. ఒక్కొక్క రోల్ని తీసుకొని ఇలా కార్న్ ఫ్లోర్లో జస్ట్ అలా డిప్ చేసి నెక్స్ట్ బ్రెడ్ క్లంప్స్లో రోల్ చేసేద్దాం. అన్ని ఇలా బ్రెడ్లో రోల్ చేసి పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిందండి. సో ఈ రోల్స్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయితే చాలు, ఓవర్ హీట్ అవ్వకూడదు. ఇలా స్లోగా ఫ్లిప్ చేసుకుందాం.
ब्राउन कलर रावाली टू साइड्स ब्राउन कलर वच्चेदाका रोस्ट चेसुकोवाली इदिगोंडी रोस्ट अयिपोयिंदि ఇంకా మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూసారు కదండి, టేస్టీగా యమ్మీగా క్రిస్పీ ఆలూ ఎగ్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చింది కదా, మరి లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను మీకు ఒక టిప్ చెప్తాను అన్నాను కదా, అదేంటంటే ఒక ఆలూ తీసుకొని దాన్ని పీల్ చేసేసి గ్రైండ్ చేసేసుకొని ఒక చిన్న టీ కప్ టీ జ్యూస్ తీసుకొని మీరు కనుక దీన్ని బ్రేక్ఫాస్ట్కి హాఫ్ అన్ అవర్ ముందు కానీ, లేకపోతే లంచ్కి హాఫ్ అన్ అవర్ ముందు కానీ, లేకపోతే డిన్నర్కి హాఫ్ అన్ అవర్ ముందు కానీ తాగినట్టయితే మీకు ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్టయితే ఇవన్నిటికీ కూడా మీరు చెక్ పెట్టుకోవచ్చు. ఇది కనుక మీరు డైరెక్ట్గా తీసుకోలేకపోతే ఆ జ్యూస్లో మీరు లెమన్ జ్యూస్ కానీ హనీని కానీ యాడ్ చేసుకోవచ్చు. మరి ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా వీక్లో ఒకసారి దీన్ని కనుక తీసుకున్నట్టయితే ఫ్యూచర్లో ఎలాంటి స్టమక్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కాపాడుతుంది. మరి నచ్చింది కదండి, ఫాలో అయిపోండి. మరి మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై.